కొంపలో కొంపట హోటలేనండి. ఆయ్ ఏడండి, ఆయ్ ఉన్నాయండి, మిరగే మిరగే బజ్జీలే కదా. ఆయ్ ఉన్నాయండి, ఆయ్ వేస్తాడండి, మావాడు వేసేస్తాడు. పెద్ద వంటవాడు ఉన్నాడండి, బిగ్ బాస్ అని చెప్పేసి. ఆయ్ మిరపకాయ బజ్జీ వేస్తాడండి. స్టఫింగ్ కావాలండి అందులోని. ఆయ్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తామండి. ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిలే వాడేస్తామండి మేము. ఆయ్ ఫ్రీగా వచ్చిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మళ్ళీ ఇంకా చెప్పండి సార్. ఆయ్ బాగా ఆయిల్ వేసేసి ఫ్రైడ్ రైస్ చేస్తామండి మేము, స్ట్రీట్ స్టైల్. నీ గురించి ఆర్డర్ వచ్చింది ఆగు. ఆయ్ ఓకే సార్, ఓకే అండి. ఆయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రేపు పొద్దున్న కల్లా డెలివరీ అయిపోద్ది సార్. అండి ఓకే సార్. ఏందరా బిగ్ బాస్, నీకోసం నేను ఎన్ని ఆర్డర్లు తెచ్చాను చూడు అసలు లిస్ట్. అసలు బోల్డ్ ఆర్డర్లు వచ్చాయి మనకి, ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ తోటి, మిరగాయ బజ్జీలు, అంటే పునుగులు, తర్వాత గోబీ మంచూరియా, అలాగే తర్వాత ఏమిటది బాగా నూనె వేసి ఫ్రైడ్ రైస్ స్ట్రీట్ స్టైల్లో కావాలంటే అవన్నీ ఇచ్చేయారు ఆర్డర్. అందుకని నువ్వు ఎలాగో రాత్రులు పడుకుని పోతావు కదా, జాయిగా దుప్పటేసుకుని సాయంత్రం బెడ్ ఎక్కేస్తావు కదా, అందుకని రేపు పొద్దున్నకి ఇస్తామండి. ఇప్పటికి ఇప్పుడు అంటే మాకు ఆర్డర్లు కష్టం అండి. చాలా సున్నిత మనసు కూడా మావాడు అలసిపోయాడు బాగానే, కంపలో వాళ్ళకి బజ్జీలు అవన్నీ చేసి ఇచ్చేయాడు, అందుకని కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాడు. రేపు పొద్దున్నకి అలా డెలివరీ ఇచ్చేస్తాం సార్ అని కూడా చెప్పాను. అందుకని రెడీ అయిపోనా, మన రివ్యూ అవగానే దొప్పడేసుకుని పడుకోకుండా వెళ్ళి పనిలో ఉండి మొత్తం అన్ని కలుపు. ఫ్రీడమ్ రిఫైండ్ 10 లీటర్ డబ్బా ఏదో ఇచ్చావు కదా, వాళ్ళు ఇచ్చారు కదా, అలాంటి 2-3 తెచ్చుకుని ఈ కార్యక్రమం ముగిచ్చా. వెరీ గుడ్, నా కంగ్రాచులేషన్స్, న్యూ పోస్ట్ వచ్చింది నీకు. జాయిగా ఏంటంటే క్యాటరింగ్ బిజినెస్ లాస్ట్ సీజన్ లో చేసుకున్నాం మనం, గుర్తుందా? ఇప్పుడు కూడా వచ్చేలా ఉంది అవకాశాలు క్యాటరింగ్ బిజినెస్. ఫ్రీడమ్ రిఫైండ్ ఆయిల్ తో వాడేసి బజ్జీలు దుకాణం ఎట్టుకుంది కానీ, అప్పుడు టేస్టీ తేజ వచ్చి మళ్ళీ నీకు రివ్యూ చేస్తాడు నీది హోటల్ ఎలా నడుస్తుంది అనేది. సార్ ప్రస్తుతానికి అయితే మరి ఇవాళ కాంప్లో ఏంటన్నా, మన అమర్దీపం అంత బాగా ఆడేసి అడిసలు ఇవాళ బాగా ఆడాడు. యాక్చువల్లీ చెప్పాలంటే అమర్దీప్ అగ్రెసివ్గా ఆడాడు అనిపించింది, కానీ బాగా ఆడాడు. ఆ గేమ్ అలాగే ఆడాలి, చాలామంది అలాగే ఆడతారు. ప్రియాంక అతి తెలివి ఉపయోగించి పుసుక్కున జారిపోయింది. ఒకసారి అయితే 2-3 సార్లు అతి తెలివితోటి డబాల్ మన వెనక్కి పడిపోయింది, కావాలనే పడింది అనిపించింది నాకు ఆ బుట్టని సేవ్ చేసుకోవడానికి. ఇంకా బోలే గారు చాలా జెన్యున్గా ఆడేసాడు ఆయన, అందుకనే ఓడిపోయాడు. ఇంకా శివాజీ గారు ఆయన ఏం ఆడాడో అసలు ఎందుకు సార్ జబ్బేసుకుని, ఇంకేమైనా గేమ్ ఆడచ్చు కదా, ఆయన అర్జున్ని ముంచేద్దామని ఆడాడా లేకపోతే గెలిపిద్దామని ఆడాడా నాకు అర్థం కాలేదు. సరే ఇంకా ఆప్షన్ లేక ఏదో ఒకటి అయితే ప్రయత్నం చేశాడు ఆ చెయ్యి వేసుకుని, ఏదో కాసేపు ఆడాడు. మాక్సిమం చూసుకుంటే అందరూ ఫౌలే ఆడారు ఆ గేమ్, అందరూ బయట తిరిగారు. ఎక్కువ శాతం తిరిగింది బోలే గారు, శివాజీ గారు, ప్రియాంక అక్కను అమ్మరు ఎక్కువ శాతం తిరగలేదు బయట. అశ్విని కూడా చాలా సార్లు తిరిగింది బయట. సో అందరూ చాలా మటుకు ఫౌల్ ఆడారు, బట్ తక్కువ ఫౌల్ ఆడింది ఎవరయ్యా అని చూసుకుంటే అమర్దీప్ ప్రియాంక అక్కయ్య బాగానే ఆడారు. కాకపోతే చాలా కసిగా పట్టుదలగా నా గేమే ఇది అన్నట్టుగా ఆడింది మాత్రం అమర్దీప్. ఏదైనా ఎవరిని కొట్టలేదు, కావాలని చెంప పగులు కొట్టలేదు, కానీ ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ అంది కదా అశ్విని అక్క, ఈ హీట్ ఆఫ్ ది మూమెంట్లో జబ్బ మీద ఒకటి వేసాను రా నీకు అనుకుంటే ఏదో చెప్పిందిగా, అందుకనే ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ ఆ లాక్కోవడంలో ఖచ్చితంగా ఎక్కడో ఒకటి తగిలేస్తాయి. అలా తగిలినప్పుడే ఆ బోలే గారికి ఇలా వెళ్ళినప్పుడు ఆయన చెయ్యేదో అడ్డమో తీస్తేనో ఏదో తీస్తే పొట్టలో గుద్దుపోయిందట ఆ దెబ్బ, అందుకని ఆయన హట్ అయిపోయాడు. అది నేనేం చేస్తాను సార్, మీరు అడ్డు తీసుకుంటే అది డైరెక్ట్ వెళ్ళిపోయింది పొట్టలోకి, మరి నేనేం చేస్తాను అనుకుంటూ అమర్దీపం ఆర్గ్యూ చేశాడు. ఇప్పుడు నలుగురు కలిసి నా మీద అటాక్ చేశారు అనుకుంటూ ఆ పిల్ల గోలామరి అటాక్ చేయకపోతే దాన్ని అన్న కూర్చో నీకు ఇవి వేసుకుని తలంబ్రాల్లో వేసుకుందాం మన ఇద్దరం అనుకుంటూ కూర్చుంటారా నాకు అర్థం కాదు. ఎందుకు దూరేవు మరి నువ్వు మధ్యలోకి వెళ్ళి ఊరికేను, అందరూ ఆ గేమే అది, ఆ గేమే అదంటే నేను గౌతమ్ని సపోర్ట్ చేసేస్తానరా నేను చేసేస్తానరా అనుకుంటూ వెళ్ళిపోయావు కదా, మరి ఏంటి మరి అలాగే ఉంటుంది ఆ గేమ్. అందుకని ప్రియాంక అక్కయ్య చాలా ఫైట్ ఇచ్చింది, తెలివి వాడింది, ఏముంది అందులో పెద్ద తప్పేముంది, కింద అడిపోయింది అంతే, ఓకే రా స్లిప్ అయ్యాను అంతే నేను అనుకుంటూ శృతిలో కలిపింది. అందుకని అందరూ బాగా ఆడారు, అమర్దీప్ చాలా బాగా ఆడి మొత్తానికి శోభా సెట్ అక్కయ్య క్యాప్టెన్ ఆఫ్ ది హౌస్ అయిపోయింది. ఈ వారం ఉంటే నెక్స్ట్ వీక్ అంతా దున్నేసుకుంది కానీ క్యాప్టెన్ లాగా, మరి చూద్దాం ఈ వారం ఉంటుందా లేదా ఏమిటి అనేది. ఇంకా ఎపిసోడ్ బిగినింగ్లోకి వెళ్ళిపోతే నాన్న బిగ్ బాస్, ఏమిటి నువ్వు ఆ బ్లాక్ బాల్ ఎవరికో వచ్చేసింది కదరా గౌతమ్ గౌతమ్ గౌతమ్, అసలు రతిక నీకు ఎందుకు మా అన్నిట్లో దూరిపోతావు వచ్చేసి నాకు అర్థం కాదు. ఆయన క్యాప్టెన్తో మాట్లాడుకుంటుంటే ఆ పెద్దయ్య మా దగ్గరికే వచ్చింది ఆ పెద్దయ్య అనుకుంటూ ఓవర్ యాక్షన్ లాగా ఉంటుంది ఆ పదం, అయితే ఏదో తెచ్చిపెట్టినట్టుగా అప్యాయంగా మన ఫ్యామిలీ మెంబర్ అన్నట్టుగా ఏదో శృతిలో కలుపుతుంది. ఆయన గౌతమ్తో మాట్లాడుతున్నాడు క్యాప్టెన్ ఆఫ్ ది హౌస్ కాబట్టి, నువ్వు ఎందుకు దూరంతో మా దగ్గరే ఉంది అనుకుంటూను, అప్పుడు మాత్రం నువ్వేమన్నా కూర్చుంటావు మూసుకేసుకుని. అయితే గౌతమ్ బాబు ఆ బ్లాక్ బాల్ మా దగ్గరే ఉంది, వీరసింహాలం మా దగ్గరే ఉంది అని కూడా చెప్పేటప్పటికీ ఈ బాల్ వల్ల మీకు ఏం అవకాశం వస్తుందో తెలుసా ఫవరు, ఇప్పుడు ఈ బాల్ని ఉపయోగించుకుని మీరు మీ పక్క టీంలో ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న బాల్స్ అన్ని అని అన్నావు అంతే, ఓహో అనుకుంటూ తేలుకుంటున్నట్టు అందరూ అరుపులు వచ్చేయారు. పూర్తి చేయనిరా నా సన్నాసులరా నన్ను అనుకుంటూ నువ్వు మనసులో అనుకుని బయటికి ఆ వాళ్ళ దగ్గర ఉన్న బాల్స్ అన్ని మీ బాల్స్ తోటి స్వాప్ చేసుకోవచ్చు అనుకుంటూ బంపర్ ఆఫ్ రిచ్. ఏంటన్నా ఎవరున్నారు నాన్న నీకు ఆ టీంలో ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారా? ఎందుకు బ్లాక్ బాల్ శివాజీ గారు అన్నట్టు బ్లాక్ బాల్ వచ్చినా వాళ్ళకే బొక్క, మంచి బాల్ గోల్డ్ బాల్ వచ్చినా వాళ్ళకే బొక్క అయింది మొత్తానికి. ఏదో ఒకట్లే నీ ఇష్టం ఉల్టా పల్టా ఆ సుతిలో తోసేయడమే ఆ కేటగిరీలో ఏదైతే ఏమైంది అందుకని అందులో తోసేసి ఉల్టా పల్టారా మా ఇష్టం రా, అందుకని
మేము ఇంకా గేమ్ లెట్లేము, ఆల్రెడీ బొక్కడిపోతున్నారు కాబట్టి వాళ్ళని మొత్తం ముంచేద్దాం అనుకుంటూ వాళ్ళకి ఆ ఆప్షన్ ఇచ్చే, అందుకని ఇంకా వీళ్ళు హ్యాపీస్ అయిపోయి స్వాప్ చేసేసుకున్నారు. ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అన్నట్టుగా తేల్చకుండా మళ్ళీ అక్కడ డిస్కషన్ లేటో కొన్ని బంతులు దాచుకో చెవిట్రా అనుకుంటూ ప్రియాంకకి మధ్యలో చాలా దాచుకోవడానికి వీల్లేదు. బిగ్ బాస్ చెప్పాడు కదా మొత్తం అన్ని ఇచ్చేయాలంటే అలా దాచుకుంటారేంటి మీరు అనుకుంటూ మళ్ళీ శివాజీ గారు కూడా దానికి వచ్చి తానా అంటే తందన మళ్ళీ రూల్స్ 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 అంటాడైనా మధ్యలో వచ్చి మేము మాట్లాడుకుంటున్నాం కదా నీకు ఎందుకు మేము ఏదో చేస్తాం ఇస్తే ఇస్తాం లేకపోతే లేదనుకుంటూ ఆయన కూడా దూరి ఏదో చెప్పాడు. ఇంక ఇది వీళ్ళందరూ ఒక గొడవ అయితే మన బోలే గారు ఒరే నేను ఫస్ట్ వీరసింహాలు టీం నుంచి గజేంద్రుడా ఏం టీం రా వీళ్ళది గర్జించే పులు టీంలోకి వచ్చినప్పుడు అసలు ఫస్ట్ ఫాల్ ఆ బ్లాక్ బాల్ ఎవడరా అట్టుకున్నది స్లైడ్లోంచి అంటే నేనే కదరా, బోలే షవలి సన్ ఆఫ్ ఎర్ర యాకు బలి ఏదో సంథింగ్ సారీ నేను ఇన్నాళ్ళు అది ఏంటో ఎర్ర ఆకు బలి అంటున్నాడు అనుకున్నా నేను, అది ఇంతకీ వాళ్ళ నాన్నగారు పేరు నాకు తెలుసుమా, ఆయన పేరు ఏదో తప్పుగా పలికేసాను నాకు తెలియదు నాకేం సంబంధం లేదు బాబాయ్, అది ఏదో పేరు చెప్పాడు చెప్తారు కదా అది ఆయన, అయితే నేను పట్టుకున్నాను రా ఆ స్లైడ్ మీద నుంచి వచ్చే నెల బాల్ని ఇప్పుడు నేను పట్టుకున్నాను కాబట్టి నా సంసారం అంతా కూడా నేను ఈ కొంపలో ఈ గ్రూప్లోకి వచ్చినప్పుడు తెచ్చుకోవాలి కదరా, మరి నేను అలా అయితే మరి నాకు ఇచ్చేయాలి కదరా బ్లాక్ బాల్ మీరు అనుకుంటూ ఆయన పాయింట్ మాట్లాడాడు. కాకపోతే అప్పుడు మన గౌతమ్ ఎందుకు ఇస్తాడండి, గౌతమ్ ఎందుకు ఇస్తాడు ఆ టీం అందరూ ఎందుకు ఇస్తారు ఇంత మంచి అవకాశాన్ని, అందుకని మేము ఇవ్వం మేము ఆల్రెడీ తీసుకున్నాం కదా అది గ్రూప్ అందరికీ వచ్చినది కాబట్టి మాకే చల్లుతుంది అది కావాలంటే మీరు బిగ్ బాస్తో మాట్లాడుకోండి అనుకుంటూ జోబులో తోసుకున్నాడు. అందుకని మొత్తానికైతే ఆ గొడవ ఈ గొడవ డిస్కషన్లు అన్ని ఎట్టేసుకున్నాయి. ఒరే మేము మీ బాల్స్ అన్ని తీసేసుకుంటున్నాం మా బాల్స్ ఇవ్వగో అనుకుంటూ లేకపోతే స్టోర్ రూమ్లోకి ఇచ్చారు ఏదో చేశారు. మొత్తానికి ఫైనల్గా చూసుకుంటే ఈ వీరసింహాల టీం లీడింగ్లోకి వచ్చేసి విన్ అయిపోయారా, ఎంత బాగా ఆడిసారా బాబు కంగ్రాచులేషన్స్, విన్ అవడమే కాకుండా మీరే క్యాప్టెన్సీకి పోటీ పడిపోబోతున్నారా అనుకుంటూ నువ్వు అనౌన్స్మెంట్ ఇచ్చావు. ఇంకా మన శివాజీ గారు ఎవరు వీళ్ళందరూ ఏంటి ఎగ్జిట్ డోర్ దగ్గర కూర్చుని ప్రశాంత్ కూడా ఉన్నాడు, ఇంకా అటుపక్క ఎవరో ఉన్నారు తేజానే ఎవరో. ఆ శివాజీ గారు తెగ కుమ్ములిపోయాడు, ఏంట్రా ఇలా అయిపోయిందిరా కష్టపడి ఆడకాడకి నేనేదో ఆడితే 500 ఫస్ట్ నువ్వు వేసుకున్నావు బిగ్ బాస్ అని నిన్ను వేసుకున్నాడు ఆయన కాసేపు, నువ్వు తీసేసుకున్నావు ఈ అమ్మ ఏం గేమ్ అయ్యా ఇది ఏం న్యాయం ఇది, 500 నువ్వు తీసేసుకున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ తర్వాత గోల్డ్ బాల్కి వాళ్ళకే అడ్వాంటేజ్ బ్లాక్ బాల్కి వాళ్ళకే అడ్వాంటేజ్, మేము ఎందుకు ఇక్కడ బెల్లం బెప్పంగాళమా అనుకుంటూ ఏదో తిట్టుకున్నాడు వాళ్ళనే వాళ్ళు. అందుకని ఆయన చాలా డిసప్పాయింట్ అయిపోయాడు, ఏదో ఒకట్లే ఎవడో ఒకటి విన్ అవ్వాలి కదరా ఏదో ఒకట్లే అనుకుంటూ మొత్తానికైతే రిలాక్స్ అయిపోయాడు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ మన యావర్ని కూర్చోబెట్టి డైనింగ్ టేబుల్ దగ్గర మన శివాజీ గారు చెప్తున్నారు, ఒరే రే రే నీకు చెప్తున్నాను నేను అనుకుంటూ ఫస్ట్ సైగలు మూగ భాషలో మాట్లాడేసుకున్నారు వాళ్ళిద్దరు, క్యాచ్ చేసేసాడు యావరు ఆయన రతిక గురించి చెప్తున్నాడు అంటే మీ ఓడు మాకు ఎక్కడ అర్థం కాదో మేము ఎరిపాపలో అనుకుంటున్నాడా, మీ ఎడిటర్ మా నాకు అర్థం కాదు కెమెరామ్యాన్ మాకు ఎందుకు అర్థం కాదు వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు, అన్నీ అర్థమవుతాయి మాకు బూతులు కూడా అర్థమవుతాయి అందుకే బీపులు కూడా మానేయండి మాకు అర్థమైపోతాయి అన్ని, అందుకని మీ ఎడిటర్ మామ కెమెరామెన్ చాలా కష్టపడిపోయి వాళ్ళిద్దరూ ఆ మూగ భాషలోనూ ఆ కోడ్ లాంగ్వేజ్లో ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారో మాకు ప్రదర్శించారు రతిక పాప గురించి అని చెప్పేసి మాకు అర్థమైందిలే ఆల్రెడీ. అయితే శివాజీ గారు చెప్పింది ఏమిటా అంటే నువ్వు ఫోకస్ ఫోకస్ ఓన్లీ ఫోకస్ ఫోకస్ బాగా పెట్టు అంతేగాని ఇలా మింగిల్ అయిపోవడం కదా పిల్లతో యూ బీ ఫ్రెండ్లీ బట్ మెయింటైన్ దట్ డిస్టెన్స్ అనుకుంటూ చాలా బాగా చెప్పేశాడు. మన వాడికి ఏమైనా అర్థమవుతుందా అంటాను నేను శివాజీ గారు, మీరు గొంతు తీంచుకుని చెప్తూనే ఉన్నారు మోటివేట్ చేసేస్తున్నారు అందరినీ, కొంచెం ఆ స్విని కూడా అంటే మోటివేట్ చేయండి బాబా పిల్ల ఏంటో ఏడ్చి కుమిలిపోయి ఏడ్చేస్తుంది ఆ బోలే గారి దగ్గర, ఆయన ఒకడు అన్నీ వింటాడు కూర్చుని పిన్నిగారి లాగా పక్కింటి పిన్నిగారి లాగా కూర్చుని అమ్మాయి కష్టాలన్నీ వింటాడు ఆ పిల్లేమో శివాజీ గారు నన్ను ఇప్పుడు మనకి ఫస్ట్లో అమ్మరు ఇదే బాధ ఉండేది ఏంట్రా అస్తమానం ఆయన వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు నాకు ఎందుకు చేయడరా ఆయన సపోర్ట్ అనుకుంటూ ఫైనల్గా ఆయన మెప్పు పొందాడు. ఇప్పుడు అశ్విని కూడా ఆయన మెప్పు పొందే దాంట్లో ఉంది, ఏంటన్నా ఈ గేమ్ అసలు ఏం జరుగుతుంది ఇది శివాజీ గారు మెప్పు పొందే గేమ్లా అయిపోయింది బిగ్ బాస్ గేమ్లా కాకుండా నిన్ను అట్లాంటి పని చేసేలా ఉన్నారు ఫైనల్గా శివాజీ గారిని బిగ్ బాస్ చేసి కూర్చోబెట్టి చూసుకో మరి నీకే బొక్కడి పేరు ఉంది నిన్ను ఎలిమినేట్ చేసేలా ఉన్నారు హౌస్ అంతా కలిపి మూకుమ్ముడిగా ఏమిటో ఉంటుంది కానీ డైలాగ్ అందరూ ఏకాభిప్రాయంతో అంటావు కదా నీ ఏకాభిప్రాయం నీకే ముంచేలా ఉన్నారు వీళ్ళు చూసుకో మరి నీ జాబ్కి. అందుకని మన శివాజీ గారు త్యాగ అభిప్రాయం షేర్ చేసేసుకునేటప్పటికి ఎవరు మైండ్లో పెట్టేసుకుని ఎస్ నేను చాలా బాగా ఆడేస్తాను ఇంకా అనుకుంటూ ఇవాళ క్యాప్టెన్సీకి పోటీ పడ్డమే మొదలు ఆపేసుకున్నాడు కూర్చుని, ఎందుకు ఆపేసుకున్నాడు అంటారు ఆయన. అందుకని ఇంకా ఆ తర్వాత డిస్కషన్ ఇక్కడ చూసుకుంటే మన పులిహార మిక్సింగ్ అబ్బా ఎంత చిరాగ్గా అనిపించింది అంటే నాకు ఆ సీను, ఆ అశ్విని మధ్యలో తేజ ఇటు పక్క శోభ జిలేబీ కావాలా గులాబీ కావాలా అనుకుంటూ మొదలెట్టింది శోభా సెట్ అక్కయ్య పులిహార. ఆయనేమో నాకు జిలేబీ మీద గులాబీ రేకులతోటి గార్నిష్ చేసి మరీ కావాలట ఆయనకి, చాలా నాన్న సరిపోతుందా పో నేను కజ్జికాయలు పంపుతాడు బిగ్ బాస్ అది కూడా తీసుకో
అందుకని వాళ్ళు కలిపిన పులిహార అసలు నాకైతే కడుపులో దేవింది అసలు. అందుకని అదేదో ముగించుకున్నారు పిల్లలు దాకా వెళ్ళిపోయారు, లేకంగా పిల్లలు హాస్టలు కావాలలు ఇవన్నీ మాట్లాడేసుకున్నారు. ఏం ఎంటర్టైన్మెంట్ వచ్చిందో, మీ ఓడికి వచ్చినట్టుంది బాగానే, మాకైతే ఏం రాలేదు, వాంతి వచ్చింది మాకు. అది పక్కకు దోసేస్తే నెక్స్ట్ ఇటు పక్క చూసుకుంటే అశ్విని, తర్వాత అమర్ దీపం, ప్రియాంక అక్కయ్య ముగ్గురు కూర్చుని ఎవరిని హెల్ప్ ఎవరిని సపోర్ట్ చేయాలి క్యాప్టెన్సీలో, ఎవరిని చేయకూడదు, ఎవరు ఎవరిని చేస్తారు సేవ్, ఎవరిని ఎలిమినేట్ చేస్తారు అనేది అంతా కూడా ఓ స్కెచ్, ఓ ప్లాన్, ఓ పద్ధతి, ఓ విధానంగా మాట్లాడుకున్నారు. అయితే అశ్విని అక్కయ్య బాగా భయం పట్టుకుంది, ఎవరంటే మొన్న దెబ్బకి క్యాంటిగా ఏమిటిది ఎలిమినేషన్ నామినేషన్ దెబ్బకి, అబ్బో నేను ఆయనతో పెట్టుకోండి రా బాబు, ఆయనతో వితండవాడని నేను చేయలేను, అసలు నాకు వద్దు బాబా ఆయనతో, నేను చేస్తే ఇద్దర్ ఎవరిని చేస్తాను. కానీ తర్వాత మోస్ట్లీ చూసుకుంటే అర్జునే చేస్తాను, ఎందుకంటే అర్జున్ కొంచెం ఆయనతో మాట్లాడగలను, ఎవరితో నా వల్ల కాదురా బాబు అనుకుంటూ భయపడుతుంది. ఇంకా మన అమర్దీపం స్కెచ్ బాగానే వేసాడు, ఒరే ఇప్పుడు చూసుకుంటే అక్కడ మీకు బుర్రవాడండి కొంచెం, అక్కడ ప్రశాంత్ ఎవరు తర్వాత శివాజీ శివాజీ ఉన్నారు, వాళ్ళు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు, మనమే మునిగిపోయేది. అందుకని మనం వాళ్ళల్లో వాళ్ళు సపోర్ట్ చేసుకోకుండా మొత్తానికి మనం ఏదో ఒకటి చేసి మన గ్రూప్ అందరం మనం ముందుకు వెళ్ళేలా చూసుకోవాలరా అనుకుంటూ మన ప్లాన్ వేసుకున్నాడు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ దిగిపోయారా ఫ్రీడమ్ రిఫైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్ వాళ్ళు ఫ్రీగా సమర్పించుకున్నారని క్యాన్లు క్యాన్లు వేసుకుని వచ్చేసావు మొత్తం అంతా గోడౌన్లోకి వెళ్ళి, ఆ గాన్లో నూనె అంతా తీసుకుని వచ్చేసి బజ్జీలు ఏం వేసారు నాన్న, బాగున్నాయి మిరపకాయ బజ్జీలు అయితే కనపడ్డాయి, అదంతా ఏదో నాన్ వెజ్ అనుకుంటే అటుపక్క మనకు సంబంధం లేదు, కానీ మిరపకాయ బజ్జీలు స్టఫింగ్ ఎట్లేదే, స్టఫింగ్ ఎడితే ఎంత బాగుంటుందో అసలు మా కాకినాడలో రోడ్డు మీద మా బాషా బజ్జీ ఉంటుంది అసలు, అబ్బా ఎంత నోరు ఊరిపోతుంది అసలు తలుచుకుంటేనే. సార్ సెట్ చేస్తాను నేను ఆదివారం టమాటో బజ్జీ వంకాయ బజ్జీ అన్నీ వేసేస్తాను నేను, అసలు ఇంకా చాలా మోటివేట్ అయిపోయాను నేను, ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్తో మాత్రం వేయను సార్ మీరు ఏం అనుకోకండి, వేరే ఆయిల్తో వేసేసుకుంటాను నేను. ఇంకా ఆ తర్వాత వీళ్ళేమో సమర్పించుకున్నారు, వాళ్ళు ఏమో శుభ్రంగా తినేసే అసలు ఈ ఆయిల్ ఉండడం వల్లే మా జీవితాలు చాలా బాగున్నాయి, వెలిగిపోతున్నాయి జిడ్డు మొహాల్లాగా ఎంత వెలిగిపోతున్నాయో, ఇంకా మిగిలితే మేము కొంచెం ప్యాక్ కూడా చేసుకుని కొంప కూడా అట్టుకెళ్దాం అనుకుంటున్నాం, అంత బాగుంది అసలు ఈ ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్, అబ్బో సూపర్ అనుకుంటుంది, ఒక్కొక్కళ్ళు దాని గురించి ప్రమోషన్ వేసేసుకున్నారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా చాలేరా బాబు తిన్నది బాగా తింటున్నారు ఛాన్స్ వచ్చింది కదా అని చెప్పి వాళ్ళనేమో పిలిచేసావు పిలిచేసావు, రే 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 ఎంత బాగా ఆడేశారు రా బాబు క్యాప్టెన్సీ వీరుల్లారా మీరు, ఇప్పుడు మీరు ఆడింది చాలు కానీ ఇంకా పక్కకి కూర్చోండి, ఇప్పుడు ఈ ఆటలు అట్టు పండ్లు అయిపోయిన మనం గర్జించే పులులు ఉన్నారు కదా వాళ్ళు ఆడేస్తారనమాట, వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కోసం కాకుండా మీకోసం ఆడాలిరా, మీలో ఎవరిని క్యాప్టెన్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ కోసం ఆడుతున్నట్టుగా మీకోసం ఆడేసి మిమ్మల్ని గెలిపించాలరా, ఎంత పట్టుదల ఉంది అనేది కూడా ఇప్పుడు ప్రూవ్ అయిపోతుంది మీకు, నామినేషన్స్కి కొంచెం ఆల్మోస్ట్ ఒక రకంగా ఇది పునాదే అన్నట్టుగా మనకి రౌండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసు. అయితే ఒక్కొక్కళ్ళు వెళ్ళి మీరు అడగండి రా వాళ్ళని, బెగ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయి, నా కోసం నువ్వు ఆడు అని సపోర్ట్ చేయండి, ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే ఓకే, వాళ్ళు ఒప్పుకోలేదనుకో మీరు కూడా ఆ టీంలోకి వెళ్ళిపోవాలి రా, అట్లా అట్టుకొని టీంలోకి వెళ్ళిపోవాలి మీరు, అక్కడికి వెళ్ళిపోయి కూర్చోవడమే వాళ్ళతోటి, ఇంకా అంతకుమించి ఏం చేయలేరా అనుకుంటూ చెప్పేసు. అయితే వాళ్ళేమో వెళ్ళిపోయి డిస్కషన్లు పెట్టుకున్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే అమర్దీపు శివాజీ గారు తర్వాత ప్రియాంక వీళ్ళందరూ డిస్కషన్ పెట్టుకున్నది ఏమిటయ్యా అంటే ఆల్రెడీ గౌతమ్ క్యాప్టెన్గా ఉన్నాడు, సో క్యాప్టెన్గా ఉన్నాడు కాబట్టి అతనికి ఇద్దాము అంటే కుదరదు కదా ఇప్పుడు, సో వేరే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్నట్టుగా, నువ్వు గౌతమ్కి సపోర్ట్ చేయకు మేము ఇలా అనుకుంటున్నామనే ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే అశ్విని అక్కయ్య ప్లీజ్ గివ్ మీ 5 మినిట్స్ ఐ గో అండ్ డిస్కస్ విత్ బోలే మై పిన్ని గారు బోలే, తర్వాత మేబీ ఐ ఆల్సో చెక్ విత్ గౌతమ్ వన్స్ అండ్ అనుకుంటూ అక్కయ్య థింక్ థింక్ అనుకుంటూ వచ్చేసి గౌతమ్ గౌతమ్ వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా, ఈ పిల్లకి ఎంతసేపు అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ ఎట్టేసి పొలాలు ఎట్టేసి మళ్ళీ వెళ్ళిపోయి వాళ్ళతోటి నేను అలా అనలేదురా ఇలా అన్నాను రా అనుకుంటూ అక్కయ్య గోడ మీద పిల్లి టైప్లో తయారైంది మొత్తానికి, ఆ అక్కయ్య వెళ్ళిపోయి గౌతమ్ 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 వాళ్ళు అలా అనుకుంటున్నారు రా, ఇప్పుడు ఏమిటి నన్ను చేయమంటావా చేయొద్దంటావా, నీకు సపోర్ట్ చేయనా వద్దా, నీకు అలా అంటున్నారు రా నువ్వు ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యావు కాబట్టి వద్దంటున్నారా అనుకుంటూ చెప్తే గౌతమ్ అలా ఎలా కుదురుతుంది అలా ఎలా కుదురుతుంది అంటున్నాను, నేను ఒకసారి క్యాప్టెన్ అయితే అవ్వకూడదా నాకు అర్థం కాదు, నేను అసొద్దామా 2.2 times క్యాప్టెన్ అవ్వచ్చు నేను, అందుకని నాకు సపోర్ట్ చేయి, నువ్వు ఇంకెక్కువ మాట్లాడుకు నీ ఓన్ డెసిషన్ తీసుకో, నువ్వు ఎందుకు ఇక్కడ మరి ఉండేది ఇండివిజువల్ గేమ్ ఆడకపోతే అనుకుంటూ మన గౌతమ్ బాబు త్యాగ మోటివేట్ చేసేటప్పటికే అక్కయ్య బుర్రలోకి వెళ్ళిపోయేవారిని, ఓకేరా ఐఎమ్ గోయింగ్ టు సపోర్ట్ గౌతమ్ బాబు అనుకుంటూ చెప్పేటప్పుడు శివాజీ గారు దూరారు మధ్యలో. అయితే శివాజీ గారు దూరి అలా ఎలా కుదురుతుంది ఆల్రెడీ క్యాప్టెన్ అది ఇది అనుకుంటూ ఏదో చెప్పాడు ఆయన. అయితే గౌతమ్ మీరు ఎందుకు సార్ మధ్యలో వస్తారు, ఆల్రెడీ క్యాప్టెన్ అంటే అవ్వకూడదని ఏం రూల్ లేదు కదా, మీరు ఎలా చెప్పగలరు, మీరు ఎలా రూల్ సెట్ చేస్తారు అలాంటిది అన్నాడు. అది కరెక్టే, ఆయన ఇష్టం, ఆయనకి ఎవ్రీ రైట్ ఉంది, ఆయన వెళ్ళి అడగాలి అందరినీ, నేను నాకు సపోర్ట్ చేయడం అడిగే రైట్ ఉంది గౌతమ్కి, అందుకని గౌతమ్ ఆయనతో అలా ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడు. అయితే శివాజీ గారు ఒరే నాకేం పాగుంటుందిరా నీ మీద, నీ గురించి నాకేముంటుంది ఇష్టం, నువ్వు నీకు రైట్ ఉంది నువ్వు మాట్లాడు నువ్వు ఒప్పించుకో, ఎవరైనా ఆడతా అంటే ఒప్పించుకోపో నన్ను ఆడమంట
చేస్తావు ఏమిటి అన్నారు ఆయన. అయితే మరి గౌతమ్ ఏమనుకున్నాడో, ఈయన ఆడమంటే ఇప్పుడు చేయనొప్పి వచ్చింది కదా అని ఫస్ట్ రౌండ్లోనే నన్ను కావాలని చెప్పి ఎలిమినేట్ చేసేస్తాడేమో, ఎందుకులే బాబు ఇంతోటి పెట్టుకోవడం మనం, ఏమో శివాజీ గారి బ్రెయిన్కి అనే స్ట్రాటజీస్కి ఆయన అలా చేసినా చేయొచ్చు. ఇప్పుడు అమర్దీప్ పోటీ పడుతుంటే కనుక అమర్దీప్ నేను నేను సపోర్ట్ చేసేస్తాను రా అనుకుంటూ అమర్దీప్ను ముంచేసేనా ముంచేయచ్చు ఆయన తెలివితోటి అంటే తప్పు కాదు, తప్పు కాదు డెఫినెట్గా. ఆయన స్ట్రాటజీ అది, ఆయన పక్కలను ముంచేద్దాం అవన్నీ ఇవ్వకూడదు అనుకుంటే అది గేమ్లో ఒక ఎత్తు ఒక స్ట్రాటజీ ఆయన వేసుకున్న ఆశ్చర్యపోకర్లేదు. బట్ ఆయన ఇంటెన్షన్ అదా కాదా అనేది మనకు తెలియదు. బట్ శివాజీ గారి గేమ్ ప్లాన్లు గేమ్ స్ట్రాటజీస్ చూసుకుంటే ఆయన ఆ విధంగా కూడా ఆలోచించి ఉండొచ్చేమో అని మనం అనుకున్నా తప్పు లేదు. సో గౌతమ్ ఏమో వద్దు సార్ నాకు వద్దు అంటే, అప్పుడు యావరు ఉండిపోతా అంటున్నాడు రా, పోనీ నేను యావరికి సపోర్ట్ చేద్దాం అనుకున్నాను నీకే చేస్తానని అంటే ఆయన ఒప్పుకోలేదు గౌతమ్. అశ్విని అడిగాడు అర్జును, అశ్విని ఏంటి నువ్వు గౌతమ్కి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నావు అంటే, ఎస్ అంది అక్కయ్య, అవును సరే అయితే చేసేసుకో ఏం పర్వాలేదులే అంటే, మన యావరేమో సరే నేను తప్పిపోతాను అంటే, నువ్వు ఒక క్లాజ్ పెట్టావు కదా మరి కండిషను, 5 బ్యాగులే దొరికేయిరా బస్తాలు, పిల్లలు రోడ్ సైడ్ ఈ పాపం బస్తాల్లో చెత్త ఏరుకుంటారు కదా, చెత్త అంతా కింద ఉంపేయి, మేము ఆ బస్తాలు తెచ్చుకుని అందులో బీన్ బాల్స్ రాత్రి పడుకున్నాక మీరు ఆ పైన అటక మీద ఉన్న బీన్ బ్యాగులోంచి బాల్స్ అన్ని ఇందులో తోసేసి తెచ్చాం, కాకపోతే ఒక బ్యాగ్ లెస్ అయిపోయిందిరా, ఆ లెస్ అయిపోయిన బ్యాగ్ లేదు కాబట్టి మీరుంచి ఒకళ్ళు తప్పించుకుపోవాలరా ఆ టీంలోకి ఆడకుండా అయిపోవాలరా క్యాప్టెన్సీ అనుకుంటూ చెప్పేటప్పటికి యావరు ఆ మనిషిని నేనే అవుతానరా అనుకుంటూ మన యావరు తప్పించుకేసుకున్నాడు ఆ క్యాప్టెన్సీ టాస్క్ నుండి. సో శివాజీ గారు వచ్చేసి అర్జున్కి సపోర్ట్ చేశారు, అర్జున్ పదులు శివాజీ గారు ఆడుతున్నారు. ఇంకా అలాగే సంచాలకుగా మన ప్రశాంత్ మాత్రం నిజంగా చెప్పుకోవాలి, అద్దర కొట్టేశాడు అసలు, గేమ్స్ అంటే బ్లడ్ పెట్టేస్తాడు మన ప్రశాంత్, సూపర్గా ఆడతాడు అసలు, ఇంకేం మాట్లాడుకోకర్లేదు దాని గురించి. తప్పు శివాజీ గారు చేసినా యావర్ చేసినా అమర్ చేసినా ఎవరు చేసినా కూడా న్యాయంగానే ఉన్నాడు అబ్బాయి, ఎక్కడా కూడా ఎవరిని సపోర్ట్ చేయలేదు, శివాజీని సపోర్ట్ చేయలేదు అన్న, నువ్వు లోపలే ఉండు వాళ్ళు చెప్తున్నారు, నువ్వు లోపలే ఉండు తప్పుగా బయటకు రాకన్నా అనుకుంటూ చెప్పాడు. సో ఎవ్రీథింగ్ ఫేర్గా చేశాడు అండ్ చాలా బాగా కంట్రోల్ చేశాడు ఆ క్రౌడ్ని, అసలు వాళ్ళు కొట్టుకుంటుంటే చాలా బాగా అసలు లిటరల్లీ చాలా గుడ్ జాబ్, బెస్ట్ జాబ్ చేశాడు యాజ్ అ సంచాలక్ ఇప్పటివరకు చేసిన వాళ్ళల్లో సంచాలకుగా. గౌతమ్ బాగా చేశాడు అనుకున్నాం, అలాగే ప్రశాంత్ కూడా అద్భుతంగా చేశాడు ఆ టాస్క్కి తగ్గట్టుగా, కొంచెం వైల్డ్గా కొంచెం యాక్టివ్గా ఉండి చాలా బాగా చేశాడు, వెరీ గుడ్ ప్రశాంత్. అందుకని సంచాలకుగా ప్రశాంత్ ఉన్నాడు. ఇంకా శోభా ప్లేస్లో అమర్ వచ్చాడు ఆడడానికి, శోభాకి సపోర్ట్గా తేజాకి సపోర్ట్గా ప్రియాంకకి వచ్చింది, అలాగే రతికాకి సపోర్ట్గా బోలే గారు వచ్చారు. ఇంకా ఎవరున్నారా అంతే కదా మనకి, మన ఆయన అర్జున్కి సపోర్ట్గా ఇతను వచ్చేసారు ఎవరు, శివాజీ గారు. ఇంకా రౌండ్ మొదలైంది, 2 సర్కిల్స్ వేసేసావు, మనకి ఎప్పుడు ఉండే టాస్కే కదా, ఇదివరకు అయితే పిన్నుతోటో దేనితోటో బొక్కెట్టుకుని అందులోంచి కూడా పడేయాలన్నావు, ఇప్పుడు పిన్నులు తీసేసావు మరి ఏం చేసావు, పొడుచుకునేది ఏదో ఇస్తావు కదా టాస్క్, అది కూడా ఇచ్చినట్టున్నావు. అయితే తిరిగారు గుండ్రంగా తిరిగారు, కొట్టుకున్నారమ్మా, అసలు ఏం కొట్టుకున్నారంటే పిచ్చి పిచ్చిగా కొట్టుకున్నారు అందరూ, ఎవరిది మిస్టేక్ అని ఒక్కరిని పాయింట్ చేయక్కర్లేదు ఇందులో, అందరూ ఈక్వల్గా తప్పులు చేశారు, ఈక్వల్ ఫౌల్స్ చేశారు. కానీ మ్యాక్సిమం చూసుకుంటే చాలా బాగా కసిగా ఆడింది, నా గేమే ఇది అన్నట్టుగా ఆ డెడికేషన్తో ఆడింది ఎవరయ్యా అని చూస్తే కనుక అమర్ అదర్ కొట్టేశాడని చెప్పచ్చు, అది అగ్రెసివ్గా ఆడుతున్నాడని మనకు అనిపించింది. కానీ అతని స్ట్రాటజీ పక్క వాళ్ళని కొంచెం మ్యానిపులేట్ చేసి భయపెట్టి గట్టిగా అరిచేసి వాళ్ళని ఎంతో కొంత కొంచెం హడావుడైతే క్రియేట్ చేశాడు అక్కడ, ఆ స్ట్రెస్ క్రియేట్ చేసి వాళ్ళని స్ట్రెస్ చేసి మొత్తానికి డైవర్ట్ చేసి ఏదో ఒకటి చేసి మొత్తానికి అయితే బాల్స్ అందరివి ఖాళీ చేసి అయితే పెట్టాడు. నన్ను కొట్టావు అని చాలామంది హైలైట్ చేశారు, కానీ అమర్ని కూడా కొట్టింది అమ్మాయి క్లియర్గా, అశ్విని కనపడింది ఆ సీన్ గట్టిగానే కొట్టింది. సో ఆ పిల్ల రివర్స్లో నన్ను 4 అటాక్ చేశారు అనుకుంటూ ఉమెన్ కార్డ్ వాడు తీగిపోయింది, నన్ను 4 అటాక్ చేశారంటే మరి అటాక్ చేయకపోతే ఏం ఆడతారు, ఇంకా అక్కడ అది వచ్చిన టాస్క్కి అది ఇప్పుడు కొంచెం వైలెంట్గానే ఆడాలి ఆ టాస్క్ని, కింద పడేసి అయితే కొట్టరు గోపు మీద కొట్టరు, అట్లీస్ట్ ఆ బ్యాగ్ని లాక్కోవడమో లేకపోతే ఏదో ఒకటి చేయడమో చేస్తారు, అది కొంచెం వైలెంట్గా కనబడుతుంది. కానీ కావాలని ఎవడైతే వెళ్ళి లాగి పెట్టి ఒకటి కొట్టడు కొడితే ఊరుకుంటాడు, అసలు బిగ్ బాస్ ఎందుకు ఊరుకుంటాడు మన పెద్ద మనిషి అసలు ఊరుకోడు, అందుకని అలా ఎవడు అయితే కావాలని చేయలేదు. ఆ గేమ్లో హీట్ ఆఫ్ ది మూమెంట్లో అయింది, బోలే గారు కూడా చాలా కష్టపడి ఆడాడు ఆయన ఏజ్కి, మళ్ళీ ఏజ్ గురించి మాట్లాడితే ఆయన ఫీల్ అయిపోతాడు, హీరో సార్ మీరు హీరో సూపర్ సార్ సూపర్గా ఆడేశారు అసలు ఆయన. ఇంకా రతిక అక్క అయితే మధ్యలో ప్రదర్శన ఇచ్చింది, నువ్వు అలా ఎలా అంటావు, ఇగో సంచాలక తీసిపడే అమర్ని అసలు ఏంటి ఆ గేమ్ అనుకుంటూ మధ్యలో దూరింది, కానీ అక్కయ్య అంత అవసరం లేదేమో అనిపించింది, అబ్బాయి ప్రాపర్గానే ఆడాడు కరెక్ట్గానే ఆడాడు, ఏం ఫౌల్స్ ఏం స్పెషల్గా చేయలేదు, అందరితో పాటు గుంపులో గోవిందిలాగా బార్డర్ నుంచి బయటకు వచ్చేయడం అయితే జరిగింది అందరూ ఖచ్చితంగా. సో అది అందరిది అతను ప్రశాంత్ మరి కన్సిడర్ చేయలేదు కాబట్టి అమర్ది కానీ శివాజీ గారిది కానీ ఇద్దరిదే కన్సిడర్ చేయాలంటే ఎక్కడ కుదురుతుంది, అందుకని రతికతో గొడవ పెట్టుకున్నాడు, నువ్వు ఎందుకు దూరతావు మధ్యలో అసలు నాకు అర్థం కాదు, సంచాలక డిసిషన్ తీసుకుంటాడు, వై ఆర్ యూ ఇన్ఫ్లుయెన్సింగ్ సంచాలక్, నువ్వెందుకు చెప్తున్నావు నీ పాయింట్స్ వచ్చి, అతని కళ్ళున్నాయి అతను చూస్తున్నాడు అనుకుంటే ఇతను కూడా గొడవ పెట్టుకుంటే మన రతికాకే చాలా పెద్ద పెద్ద డైలాగ్స్ పాస్ చేసేసింది, శాడిస్ట్లా తయారయ్యో అమర్ నువ్వు, బ్యాడ్ బాయ్ శాడిస్ట్ అమర్ అనుకుంటూ టైటిల్స్ వేసేసింది అక్కయ్య. సో అదేంటంటే బ్యాగను బయట గేమ్ అంతా చూసి వచ్చేసింది కదా, బయట అప్పట్లో అమర్ గురించి టాక్ ఏది ఉందో అదే ఉందనుకుంటోంది అక్కయ్య, కానీ అమర్ డెఫినెట్గా గేమ్ అయితే ఇంప్రూవ్ అవ్వాడు, ఒక దీపం
వెళ్ళిపోతే తప్ప ఇంకో దీపానికి వెలుగు బాగా వెలగట్లేదు ఏమిటో అంటే మరీ తోపులో ఏం ఆడట్లేదు కానీ ఉన్న దాంట్లో అతనికి ఉన్న కెపాసిటీతో తగ్గట్టుగా చాలా బాగా ఆడుతున్నాడు అనిపించింది నాకు. మెచ్చుకోవాల్సింది ఏంటంటే పక్క వాళ్ళ కోసం కూడా అదే ఎనర్జీ పెట్టి అంతే మోటివేషన్ అంతే డెడికేషన్తో ఆడడం అనేది వెరీ గుడ్. సో ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఈ గేమ్ అంతా కూడా మొత్తానికి ఒక శుభం కార్డు వేసుకుని ఫైనల్గా చూసుకుంటే మనకి తేజ శోభ మిగిలేరు అంటే అమరు ప్రియాంక మిగిలేరు. వాళ్ళిద్దరు కూడా మన ప్రియాంకయ్య మళ్ళీ అతిథులు ఉపయోగించి కింద బొక్కబోర్లా పడిపోయినట్టుగా చేసింది కానీ అది వర్కౌట్ అవ్వలేదు. చివరిలో మొత్తానికి చూసుకుంటే మనకి బజర్ మోగే టైంకి మన అమర్దీప్ హీరోలా నించాడు. సో మన అక్కయ్య ఆ విధంగా మన శోభ సెట్ అక్కయ్య ఈసారి క్యాప్టెన్ ఆఫ్ ది హౌస్ అయిపోయి ఇంకా అసలు అక్కయ్య ఆనందానికి హవదులు లేవు అంతే. అసలు ఎంత బాగా గెలిపించారా అమర్దీపం, నీకు రుణపడిపోయి ఉంటాను రా, నీకు నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేలోపు నీకు ఏది అవసరమో అది ఖచ్చితంగా నేను నీకు నా తరపు నుంచి చేసి వెళ్తాను, ఖచ్చితంగా నేను మాట ఇస్తున్నాను, నా మాట శాసనం అనుకుంటూ అక్కయ్య చెప్పేసింది. అయితే ఈ పిల్లలు క్యాప్టెన్ అయిపోతే ఎలిమినేట్ అవ్వననుకుంటుందో ఏంటో మరి అదైతే యథావిధి ఉంటుంది, అది పాస్ట్, ఆ పాస్ట్లో నువ్వు నామినేట్ అయ్యావు కాబట్టి అది ఖచ్చితంగా ఈ వీకెండ్ ఉంటే ఉంటుంది లేకపోతే వెళ్ళిపోతుంది. యాజ్ పర్ ఓట్స్ చూసుకుంటే తక్కువ ఉన్నాయి బట్ ఐ డోంట్ థింక్ శోభ సెట్ అక్క వెళ్ళిపోతుంది అనుకోవట్లేదు నేను. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక కొంచెం కాంటెంట్ గత వారంగా ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. ముందు వారం అంతా కూడా శోభ సెట్ అక్కయ్య అరపులు గోల్తోటే వచ్చింది. సో నీకు టీఆర్పీ రావాలనుకుంటే ఇలాంటి పెంట పెంట చేసేవాళ్ళందరూ నీకు కావాలి కాబట్టి నువ్వు ఉంచేస్తావేమో కాంపలో అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏదైనా జరగచ్చు, ఉల్టా పుల్టా కాబట్టి వెళ్ళిపోతే వెళ్ళిపోతుంది, అప్పుడు చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఇంకా ఆ తర్వాత మన ప్రశాంత్ని పిలిచేసి సంచాలక్ అయినటువంటి ప్రశాంత్ ఇప్పుడు మనం ఎలాగో స్టేజీ మీద వీళ్ళిద్దరినీ పెట్టి చేతులు ఎత్తించలేం కానీ ఇప్పుడు నువ్వు ఆ రోల్ తీసుకుని నాగార్జున గారు లాగా వీళ్ళిద్దరిని ఎందుకన్నా ఆల్రెడీ అంత క్లియర్గా తెలిసిపోయాక మళ్ళీ అంతలాగా నువ్వు నాకు అర్థం కాదు కామెడీ పీస్ కాకపోతే నువ్వు ప్రియాంక చెయ్య అమర్ చెయ్య పట్టును ఒకేసారి ఎవరు వినరో వాళ్ళు చెయ్య ఎత్తు అనగానే మనోడు చాలా బాగా ఫీల్ అయిపోయాడు. అసలు సంచాలక్ మన ప్రశాంత్ ఏదో అవార్డు బ్యూటీ క్వీన్ మిస్ వరల్డ్ అవార్డు ఇస్తున్నట్టుగా వెళ్ళిపోయి అమర్దీప్ చెయ్యెత్తేసాడు. ఇంకా అసలు అందరూ సూపర్ డూపర్ హ్యాపీస్ అయిపోయారనమాట. ఇంకా శోభా సెట్ అక్కయ్య అయితే అసలు క్యాప్టెన్ ఆఫ్ ది హౌస్ అంటారా నేను అనుకుంటూ ఈ స్పీచ్లన్నీ ఇచ్చేసి గౌతమ్ 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 దానా వచ్చి నీ బ్యాడ్జ్ అక్కయ్యకి ట్రాన్స్ఫర్ చేసుకో అనుకుంటూ చెప్పా. అయితే నాకు అక్కడ ఒక గుర్తొచ్చింది సన్నివేశం పాస్ట్లో మనోడు ఆ బెలూన్లు బ్లాస్ట్ చేసే దాంట్లో గౌతమ్ అమ్మో అస్సలు శోభని మాత్రం క్యాప్టెన్ అవ్వకనివ్వకండరా, ఖచ్చితంగా శోభని మాత్రం క్యాప్టెన్ అవ్వనివ్వద్దు, ఆ అమ్మాయి నెగిటివిటీ అమ్మాయి అరుపులు మనం తట్టుకోలేనురా, ఇలాంటి వాళ్ళు క్యాప్టెన్సీ చేస్తే కొంపకి మనం బతకలేము అనుకుంటూ చెప్పాడు కదా ఒపీనియన్. ఇవాళ ఎటో మరి కర్మ రిపీట్స్ లాగా ఆయన జబ్బకున్న క్యాప్టెన్ ఈ పిల్లకి ఆయనే తొడగాల్సి వచ్చింది చూసారా మరి విడ్డూరం. అందుకని మన క్యాప్టెన్ ఆఫ్ ది హౌస్ శోభ సెట్ అక్క అయిపోయింది. ఇంకా అదేదో ఉంటుంది కదా తతంగం ఆ కాయిన్లు ఆ డిబ్బీలు వేసుకోవడాలు ఇవన్నీ ఏదో చదివేసుకున్నారు ఆరు అక్కడ కూర్చుని లివింగ్ రూమ్ దగ్గర. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఏవో నువ్వు సమర్పించుకున్నావు ఏవో మటన్ ఇస్తాను లేకపోతే కేక్ ఇస్తాను అవి ఇస్తాను అని వాళ్ళు ఏం కక్కుర్తాడలేదు, అప్పుడే ఫుల్గా ఇట్టావుగా ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ వాళ్ళు ఇచ్చినవి, ఇంకెందుకు టెంప్ట్ అవుతారు, మాకేం వద్దులే మా డబ్బులు మేము ఉంచుకుంటాం అనుకుంటే నేను పంపించేశారు. ఇంకా అలాగే సరదాగా తేజను అర్జును కూర్చుని ఏదో జోక్ వేసుకున్నారు. అయితే అర్జున్ చేత తేజ చెప్పించింది ఏమిటయ్యా శోభా శెట్టి కంటే, ఇగో అర్జున్కి ఏదో డౌట్ ఉందంట విను ఒకసారి అనుకుంటూ పిలిచాడు శోభా శెట్టిని. అయితే అర్జున్ ఏమో ఇంకో నీ 200 ఉన్నాయి కదా ఇప్పుడు వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఆ 200 ఎవరికి ఇస్తావు అనుకుంటూ కామెడీగా అన్నాడైనా. అయితే శోభా శెట్టి అక్కడ ఏమిట్రా అశుభం నాశనం అవుగాక ఏమిటిది అసురు సంధ్య వేళ ఇలాంటి మాటలు మాట్లాడితే నేను కొంపలో చెప్పడకిప్పుడు వెళ్ళిపోతే ఏమిట్రా హూజ్ రెస్పాన్సిబుల్ అయితే డోంట్ టాక్ లైక్ దట్ నో అనుకుంటూ అక్కయ్య ధ్యాన సెంటిమెంట్ ఫీల్ అయిపోయింది. అలాంటి నెగిటివ్గా మాట్లాడుకుంటారా సాయంత్రం పూట దీపాలు వేళ అసలే మన అమరదీపం ద్వారా నేను నెగ్గాను ఆ దీపం అప్పుడే ఆపేస్తారా మీరు కొంచెం సేపు వెలగనివ్వండి రా కొంపలో అటు ఇటు తిరుగుతాను నేను అనుకుంటూ అక్కయ్య సెంటిమెంట్ డైలాగ్ ఒకటి కొట్టేసింది. ఓకేలే బాబు అంత ఎమోషనల్ అయిపోకు నువ్వు అంత ఎమోషనల్ అవ్వకు మామూలుగా తిరుగు చాలు అనుకుంటూ వాళ్ళేమో సర్ది చెప్పారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ మన క్లైమాక్స్ మసాలా ఏమిటంటే అశ్విని అక్కయ్య చాలా మసాలా గరం మసాలా చల్లుతోంది ఇంట్లో అంత అందరికీ గొడవలు పెట్టేయడమే. ఫస్ట్లో మధ్యలో చూసుకుంటే గౌతమ్ బాబుకి బోలే గారికి ఓ ఫిట్టింగ్ పెట్టింది. అదేమిట్రా గౌతము నువ్వు మొన్న ఏదో ఆ బ్లాక్ గోల్డ్ బాల్ తోటో దేంతో ఏదో స్వాప్ చేసుకోవచ్చు వీక్ పర్సన్ స్ట్రాంగ్ పర్సన్ అంటే నువ్వు బోలే గారిని మొహమ్మదే చెప్పేవాడు కదా మీరే వెళ్ళిపోండి అంటే అలాగే చెప్పలేదు నేను ఎవరో అందరితోనూ డిస్కషన్ చేసుకుని ఎవరు వెళ్తే బాగుంటుంది ఏంటి ఆయన కూడా అడిగాను తేజ అని అందరినీ అడిగాక అప్పుడు అందరూ డిసిషన్ మీద బోలే అని చెప్పాను అంటే మరి అదేమిటి బోలే నాకు అలా చెప్పాడు అనుకుంటే అశ్విని అక్క ఓ పొల్ల పెట్టింది. ఆయనేమో మన అసద్దమా 2.0 అందుకని నేను వెంటనే అడిగేస్తాను ఇప్పుడే అనుకుంటూ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఇచ్చేహాడు రియాక్షన్. అక్కడ బోలే ఏం చెప్పారు మీరు నేను అలా చెప్పానా నేను అందరితోనూ డిస్కషన్ చేసి చెప్పాకనే కదా మీకు చెప్పాను అంటే ఆయన వచ్చేహాడు పాట పాడుకుంటూ నువ్వు ఎలా చెప్పావు అనుకుంటూ ఏదో పాట పాడేశాడు. అయితే ఈయనకు కూడా కాలినట్టుంది గౌతమ్ గారికి నేనేం తక్కువ చేశాను రా నేను 2.0 చాలా అప్గ్రేడ్ అయ్యి వచ్చాను నేను కూడా సింగర్లా అయిపోతాను ఇక్కడ అనుకుంటూ ఆయన కూడా సమాధానం అంతా సింగర్లాగా ఏమిటో పాటలు పాడేసుకుంటూ రెస్పాన్స్ ఇచ్చేహాడు. సో అక్కడేమో అక్కయ్య గుండె అయిపోయింది ఏంటి గౌతమ్ ఇలా చేస్తావు నేను ఏదో నీకు చెప్తే నువ్వు మళ్ళీ వెళ్ళండి మొహమ్మద్ అడిగి వెళ్ళ నా మొహమ్మదే నా పేరు మాత్రం చెప్పకో అనుకుంటూ అక్కడ వాళ్ళిద్దరూ ఏదో కొంచెం గొడవ పెట్టుకుంటున్నారు అనిపించి అక్కయ్య బోలేమే చెయ్యి వేసి మరీ తీసుకుని వెళ్ళిపోయింది.
వచ్చింది అక్కడి నుంచి. ఏమన్న కూడా స్మార్ట్ అసలు మంచి అక్కయ్య గోడ మీద పిల్లిట్ అయిపోయి డెఫినెట్గా అక్కడ అయిపోయింది అక్కడ ఆ పెంట. మళ్ళీ బోలే దగ్గరికి వచ్చి ప్యాచప్ చేసేసుకుంది. నేను అలా అనలేదు, నీకు అర్థమవుతుంది అసలు నా బోలేని నేను ఎందుకు బ్యాడ్ చేస్తాను, అసలు బోలే నువ్వు అంటే నాకు ఎంత ఇష్టం, నువ్వు దేవుడివి బోలే, నువ్వు నన్ను అర్థం చేసేసుకున్నావు, ఎంత బాగా అర్థం చేసుకున్నావు, థ్యాంక్ యూ వెరీ మచ్ అనుకుంటూ అక్కయ్య అక్కడ సర్ది చేసేసుకుంది. మళ్ళీ చివరాఖరిలో క్లైమాక్స్ గరం మసాలా పైన గార్నిష్ చేసినట్టుగా వచ్చేసి గౌతమ్ 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 శివాజీ గారు ఏం చేశారో తెలుసా, అక్కడ అందరినీ మ్యానిపులేట్ చేశారు, గౌతమ్ బాబు ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యాడు కదా ఇంకా వాడిని క్యాప్టెన్ చేయకండి రా అనుకుంటూ అమర్దీప్కిను ప్రియాంకకి వీళ్ళందరికీ చెప్పాడు. తప్పు కదరా ఏమైనా కూడా అనుకుంటూ చెప్పేసింది. అయితే ఆ మాటకు వస్తే అది నిజంగానే తప్పే అంటే, బట్ వాళ్ళందరూ కూడా డిస్కషన్ చేసుకుని ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు కాబట్టి వాళ్ళు ఆ డిస్కషన్ చేసుకున్నారు. ఇంకా అసలు మన గౌతమ్ బాబు కెమెరా ముందుకు వచ్చేసి బిగ్ బాస్ నన్ను నువ్వు తక్షణం ఏమిటది ఆ రూమ్ కన్ఫెషన్ రూమ్కి పిలుస్తావా, పిలవ్వను ఎలాగూ పిలవ్వలే, అందుకనే నేను ఏం చేస్తానంటే ఇక్కడే జూమ్ వేసుకుని వచ్చేసి మాట్లాడేస్తాను, నా మనోభావాలు దెబ్బతిన్నాయి బిగ్ బాస్, ఎందుకంటే అసలు చాలా జరుగుతున్నాయి ఈ కాంపులో, చాలా మిస్టేక్స్ జరుగుతున్నాయి, నేను అసలు ఉండలేకపోతున్నాను. ఇప్పుడు నువ్వు డిసైడ్ అయ్యావు కదా ఎవరు మన శివాజీ గారు కప్పించేద్దామని డిసైడ్, ఇండైరెక్ట్గా అలాగే మాట్లాడాడు అయినా, నువ్వు శివాజీ గారిని గెలిపించేద్దాం అనుకుంటున్నావు కదా, అందుకని ఏం చేస్తావు అంటే ఇప్పటికిప్పుడు నన్ను పంపించేసి నువ్వు అలా ఫిక్స్ అయితే నేను ఇప్పటికి వెళ్ళిపోవడానికి నేను రెడీగా ఉన్నాను, ఎందుకంటే అంతవరకు నేను పంపించేం అవ్వలేను, ఇప్పటికిప్పుడు వెళ్ళిపోతాను నేను, ఎందుకంటే చాలా అన్యాయం జరుగుతుంది బిగ్ బాస్ నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అశ్విని వచ్చి చెప్పింది నాకు, ఏమిటి చెప్పింది, శివాజీ గారు కూర్చుని వాళ్ళందరినీ మేనిపులేట్ చేశారంట క్యాప్టెన్సీ టాస్క్ నుంచి నన్ను తొలగించేయమని అందరికీ చెప్పాడట, అమ్మర్కి ప్రియాంకకి అశ్వినికి అందరికీ చెప్పాడటైనా అది ఎలా ఫేర్ అవుతుంది బిగ్ బాస్, నేను ఒప్పుకోను అంతే, ఇదంతా చాలా అన్యాయం చేశారు నాకు. ఆయన అసలు ఆ చెప్పిన రీజన్ ఏమిటి, గౌతమ్ ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు క్యాప్టెన్లా పనికిరాడు తీసేయండి అంతే అనుకుంటూ చెప్పాడంట. ఆ మాటకు వస్తే మరి ఎవడు మన ఎవరు ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యాడు, అర్జున్ కూడా క్యాప్టెన్ అయ్యాడు, వాళ్ళనైనా తీసేయచ్చు కదా, నన్ను ఎందుకు తీయాలి, అసలు ఆ శివాజీ గారు అంతా కూడా తొండి ఇలాగా నా మీద కక్ష కట్టేశారు అన్నట్టుగా కంప్లైంట్ బాక్స్ లాగా కంప్లైంట్ చేసేసాడు. కానీ అసలు అక్కడ అతనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా అనిపించడంలో తప్పు లేదు, ఆయనకు అనిపించింది ఎందుకంటే ఆయనకు అన్యాయం జరిగిందేమో అని ఫీల్ అయ్యాడు ఆయన శివాజీ గారు వచ్చేసి. ఎందుకంటే వీళ్ళందరికీ తెలుసు శివాజీ గారు చాలా మైండ్ గేమ్ ఆడతారు, చాలా తెలివిగా ఆడతాడు ఆయన స్ట్రాటజీస్, ఊరికే ఫిజికల్గా వెళ్ళిపోయి గొడవలు పెట్టేసుకుని అలా బయట పడిపోడారు, బయట పడకుండా తెలివిగా బాగా ఆడతాడైనా అనేది అందరికీ తెలుసు. సో ఆయన ఎక్కడో ఏదో ఫిట్టింగ్ పెట్టేసాడేమో అందుకే నేను మునిగిపోతున్నానేమో అనే భయంలోకి వచ్చేసి ఆయన కెమెరా ముందుకు వచ్చేసి శివాజీ గారు ఇలా అన్నారనుకుంటూ చెప్పాడు. కానీ అసలు యాక్చువల్లీ అక్కడ జరిగింది ఏమిటంటే శివాజీ గారు అక్కడ ఏమి నిరాహార దీక్ష చేయలేదు, గౌతమ్ని తీస్తారా లేదా మీరు తీస్తారా ఇంకో చేయి కూడా ఎరక్కొట్టేసుకుని రెండు ఇలా వేసుకుని తిరగనా అని ఏం చేయలేదు ఆయన, జస్ట్ ఆయన ఒపీనియన్ చెప్పాడు, ఒరే ఇప్పుడు మనం ఇంతమంది ఉన్నాము తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆల్రెడీ అయ్యారు కాబట్టి గౌతమ్ ప్రెజెంట్ ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు ఉన్నది ఎవరు క్యాప్టెన్ గౌతమే కాబట్టి అతన్ని కొంచెం కన్సిడర్ చేయడం అనేది పక్కన పెట్టి మిగతా వాళ్ళు ఎవరినైనా చేద్దాం రా అన్నట్టుగా ఆయన ఒపీనియన్ ఉంది మైండ్లో ఆయనకి, అదే ఆయన షేర్ చేసుకున్నాడు. అలాగే అమర్ కూడా ఒప్పుకున్నాడు దానికి. ఇప్పుడు అక్కడ అందరూ ఏకీభవిస్తేనే కదా అశ్విని వెళ్ళి అక్కడ వెళ్ళి సమర్పించుకుంది ఆ కాంటెంట్ అంతా కూడాను, అమరే చెప్పాడు, అమర్ చెప్పాడు ఇప్పుడు మేము అందరం ఇలా అనుకుంటున్నాము అని చెప్పాడు, శివాజీ గారు కూడా ఉన్నారు అక్కడ. సో వాళ్ళందరి కామన్ డెసిషన్ అది శివాజీ గారు ఏమి ప్రేరేపించేసి గౌతమ్ని తీయాల్సిందే నేను ఊరుకోరు, మా అమర్ని చేయాల్సిందే మా అర్జున్ చేయాల్సిందే అనుకుంటే ఏమైనా అక్కడ ఫైట్ చేయలేదు, అక్షయం కట్టలేదు. కాకపోతే గౌతమ్కి మైండ్లో శివాజీ గారు నాకు సపోర్ట్ చేయరు, ఆయన అంతే ఇలాగే సపోర్ట్ చేస్తారు ప్రశాంత్ ఎవరికనే మైండ్లో ఉంది కాబట్టి అతను అలా ఫీల్ అవడంలో మరి అతిశయోక్తి లేదు. ఆ పిల్ల ఏదో వెళ్ళిపోయి అక్కడ ఏదో సమర్పణ చేసుకుంది, అదేమో గుడ్డిగా నమ్మేసి వచ్చేసాడు కెమెరా ముందుకి. అయితే అసలు ఫస్ట్ ఒకలా ఆలోచించుకుంటే ఇప్పుడు శివాజీ గారికి నిజంగానే ఈ గౌతమ్ని తీసేసి ఎవరినే సపోర్ట్ చేసుకోవాలనిపిస్తే ఆయనకి తెలుసు కదా, ఆయనకి అంత తెలివి ఉంది కదా, జబ్బు ఉడిపోయింది ఆయనకి, ఈ అసలే ఇది అసలు జబ్బలతో ఆడే టాస్క్ ఇది, మహాబలం వైలెంట్ టాస్క్ ఇది, అసలు ఆయన గెలవడానే ఆయనకి తెలుసు 100%. ఇంకా అలాంటిది ఆయన వెళ్ళిపోయి నేను ఎవరినే సపోర్ట్ చేస్తాను ఎవరు ఉండాల్సిందే అనుకుంటూ ఎలా మాట్లాడతాడైనా ఆయనకి తెలిసి ఎలాగో ఓడిపోతాడని, ఎవరిని సపోర్ట్ చేసి ఎవరిని సపోర్ట్ చేసినా ఓడిపోతాడు. సో ఆ నమ్మకం ఆయనకు ఉన్నప్పుడు జస్ట్ క్యాజువల్గా మామూలుగా ఆయన ఒక ఇన్పుట్ ఇచ్చారు, అరే గౌతమ్ ఆల్రెడీ లేటెస్ట్గా ఉన్నాడు కాబట్టి అన్నట్టుగా చెప్పాడు. అది అమర్ కూడా తను ఏకీభవించాడు, అందరూ ఏకీభవించారు. సో నాకు తెలిసి ఆయనకు అంతగా సపోర్ట్ చేసుకోవాలి అనుకుంటే ఎవరినే చేసుకునేవాడు, కానీ ఆయన అక్కడ చెప్పారు అరే ఎవరు ఉండిపోతా అంటున్నాడు రా, పోనీ నీకు సపోర్ట్ చేస్తాను రా అనుకుంటూ గౌతమ్కి చెప్పడం జరిగింది ఇందాక అన్నట్టుగా. అయితే గౌతమ్ యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే ఆయన ఎలాగో ఓడిపోతాడని అందరికీ తెలుసు. సో నేను ఓడిపోదలుచుకోలేదు అనుకుంటూ ఆ పిల్లాడే వెళ్ళి అశ్విని సెలెక్ట్ చేసుకున్నాడు, అంతగా ఆపేయాలి అనుకుంటే అప్పుడే ఆపేసేవాడు అయినా, కానీ ఎవరో ఒకరు ఉండిపోవాలి కాబట్టి ఆయన ఆ బ్యాచ్ అందరూ కూడా అలా డిస్కస్ చేసుకుని రికమెండ్ చేశారు గౌతమ్ ఆల్రెడీ లేటెస్ట్ అయ్యాడు కాబట్టి అనుకుంటూ. అందుకని ఇంకా గౌతమ్ బాబు అలాగా శివాజీ గారు ఏదో మభ్య పెట్టేసి మారేడిగా చేసి మొత్తాన్ని నన్ను ముంచేద్దాం అనుకున్నారు అనే అపోహలో ఉన్నాడు, కానీ అది కంప్లీట్లీ రాంగ్ ఏమో అనిపించింది. ఆ మాటకు వస్తే అసలు లాస్ట్ వీక్ ఆ మిరపకాయ దండ ఈయన వేయకపోవడం వల్లే కదా గౌతమ్ బాబు క్యాప్టెన్ అయ్యాడు, ఈయన వేసి ఉంటే గౌతమ్ బాబుకి అవకాశం వచ్చేది కాదు కదా. సో ఆయనకి అంత కక్ష ఏం లేదు, నీకు ఆపర్చునిటీ ఇచ్చాను కదా, నీకు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు నీకు ఇదయ్యింది, అలాగే ఇప్పుడు వేరే వాళ్ళకి కూడా ఆపర్చునిటీ ఇద్దామనే ఉద్దేశంతో మేము చేసాం, కానీ నీ మీద పగలు కక్షలు ఎందుకు ఉంటాయారా నాకు అనుకుంటూ ఆయన కూడా చెప్పడం జరిగింది. అందుకని ఏంటంటే నాన్న బిగ్ బాస్ నేను కూడా అలిసిపోయిన శుభ్రంగా బజ్జీలు వేసుకుంటాను, నువ్వు కూడా ఏం చేస్తావు అంటే ఇంటికి వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపోయి
అంటే శుభ్రంగా పడుకుని మళ్ళీ రేపు నాగార్జున గారిని తీసుకుని వచ్చేసే, ఇంకా నాగార్జున గారు వచ్చేసాక ఆయన ఏం చేస్తున్నారు, ఎవరిని రోస్ట్ చేస్తున్నారు, ఏం జరగబోతుంది ఏంటి అనేది ఇంకా రేపటి పెంట అయిపోయాక మాట్లాడుకుందాం. కానీ నువ్వు కూడా శుభ్రంగా ఇంటికి వెళ్ళి పడుకుని మళ్ళీ రేపు వచ్చే, ఇంకా రేపటి పెంట గురించి రేపు మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు, బాయ్. ఇవన్నీ రేపు డెలివరీ చేయగలడో లేదో, ఫ్రైడ్ రైస్ అలా ఆ కొంపల కొంపడు హోటలే అండి. నిన్న డెలివరీ ఇచ్చా, ఎలా ఉన్నాయి సార్ టేస్ట్లు, మీరు రోజు నాలు పట్టుకున్నాయా? హాలా హాలా హాలా.